అల్లరి ఓ శ్రీ హరివాసము. ఓం నమో వెంకటేశాయ నమః. శ్రీనివాస లీలామృతం. రచన చెడుదీపు సంతోష్ కృష్ణ. వ్యాఖ్యాత సుషుమ్నారావు తాడినాడ. ఏమిటి స్వామి నీ లీలలు? నీ దర్శనభాగ్యంతో నాకెంతో ఆనందాన్ని ఇచ్చినట్టే ఇచ్చి అంతే ఆవేదనకి గురిచేస్తున్నావు. కోరకూడని కోరిక కోరినట్టు బెట్టు చేస్తున్నావు, ఏడుస్తూనే అన్నాడు శ్రీనివాస్. నీ కోరిక అతి త్వరలోనే తీర్చే బాధ్యత నాది. తప్పకుండా నీ భార్య పిల్లలకు నా దర్శనభాగ్యం కలుగుతుంది నాయనా, నన్నం ఆప్యాయంగా అన్నాడు వెంకటనాథుడు. నేనింత మొరపెట్టుకున్నా నీ మనసు కరగడం లేదా గోవిందా? నా అణువణువు నీ నామాన్నే ఆపాదించుకున్నానే, అలాంటిది నా మనసు గురించి నీకు తెలియదా వెంకటేశా? శ్రీనివాసు మాటలు సూటిగా వచ్చి వెంకటనాథుడి హృదయాన్ని తాకుతున్నాయి. అతన్ని ఎలా ఊరడించాలో అర్థం కావడం లేదు. త్రిలోక సంచారిగా పేరుగడించిన ఆ నారద మునీంద్రుల వారు కూడా ఏమీ చేయలేక మౌనంగా ఉండిపోయారు. వారు అలా మౌనంగా ఉండడంతో శ్రీనివాసుకి మరింత ఉక్రోషం తన్నుకొచ్చింది. అర్థమైంది స్వామి, అర్థమైంది. పిలిచిన పలికే దైవంగా, భక్తుల కష్టాలని తన కష్టాలుగా భావించే దేవుడిగా అందరూ నిన్ను కొలుస్తారు. కానీ నీ నిజస్వరూపమేమిటో ఇప్పుడు అర్థమవుతోంది. ఓ చిన్న కోరికను తీర్చడానికి ఇంత బెట్టు చేస్తున్నావంటే భక్తులపై నీకున్న కపట ప్రేమ బయటపడుతోంది. ఆ ఉక్రోషంలో, ఆ కోపంలో అసలు తానేమంటున్నాడో కూడా తెలియకుండా నోటికొచ్చింది వాగేస్తున్నాడు శ్రీనివాస్. వద్దు స్వామి వద్దు, నీ సాక్షాత్కారం నాకొద్దు. నా ఇంట్లో ఉన్న నీ విగ్రహాన్ని పూజిస్తున్నప్పుడు పొందిన ఆనందం కూడా ఇప్పుడు పొందలేకపోతున్నాను. అందుకే నేనెళ్ళిపోతున్నాను, నీ సాక్షాత్కారాన్ని తిరస్కరిస్తూ వెళ్ళిపోతున్నాను. అక్కడి నుండి కదిలాడు శ్రీనివాసు. నాయనా, శ్రీనివాసు, నా మాట విను నాయనా, ఆగు. వెంకటనాథుడు రతిమిలాడుతున్నాడు. ఆగను స్వామి, నీ మనసు కరిగి మా అందరికీ దర్శనభాగ్యం కలిగించినప్పుడే నీ మాట వింటాను. అప్పటి వరకు నీ మాట వినను, నేను వెళ్తున్నాను. వెనక్కి తిరిగి చూడకుండా ముందుకు కదులుతున్నాడు శ్రీనివాసు. అతని వెనకాలే వెంకటనాథుడు, నారద మహర్షి అనుసరించారు. నడక వేగాన్ని పెంచి శ్రీనివాసు చేయి పట్టుకున్నాడు వెంకటనాథుడు. నాయన ఆగు, నా మాట విను, ఆప్యాయంగా అన్నాడు వెంకటనాథుడు. చేయి వదులు స్వామి, నా వారికి ప్రవేశం లేని ఈ ప్రదేశంలో నేనుండలేను. నన్ను వెళ్ళని, నా భార్య పిల్లల దగ్గరికి నన్ను వెళ్ళని. నువ్వు వెళ్ళలేవు మానవా, ఈ శ్రీ వెంకటనాథుడి సన్నిధి నుండి ఎక్కడికీ వెళ్ళలేవు. ఎందుకు వెళ్ళలేను? ఉక్రోషంగా అన్నాడు శ్రీనివాసు. ఎందుకంటే నారద మహర్షి కాస్త తటపటాయిస్తున్నాడు. ఎందుకు వెళ్ళలేనంటే అలా నీళ్లు నమ్ములుతామేంటి మునీంద్ర, ఎందుకు వెళ్ళలేనో చెప్పండి. ఎందుకంటే నువ్వు మరణించావు కాబట్టి.